गड्डम गंगाधर यादव फाउंडेशन की जानिब से गुज़श्ता 4-5 दिनों से तेलंगाना में जारी लॉकडाउन से परेशान अफराद में राशन तकसीम करने का सिलसिला जारी है। आज भी इस फाउंडेशन की जानिब से करीब 500 फैमिलीज में राशन तकसीम किया गया। इस दौरान हमारे नुमाइंदे एन राजकुमार ने गड्डम गंगाधर फाउंडेशन के जिम्मेदारों से बात करते हुए तफसीलात हासिल की। इस मौके पर चेयरमैन गड्डम गंगाधर यादव फाउंडेशन वो टीआरएस लीडर्स और ग्रंथालिया एक्स चेयरमैन की जानिब से आंगनबाड़ी स्कूल्स के तलबा में स्कूल यूनिफॉर्म भी तकसीम किए गए। పనిలోకి పోతలేరు కదా, అవును, వాళ్ళకి అన్నం తిందికే కష్టం అవుతుంది అని చెప్పేసి అందరికి ఫ్యామిలీలకు పిలిచి ఇస్తారు, ప్రతిరోజు ఇస్తారు, అవును ఇస్తారు. ఇవాళ వచ్చిన ఇవాళ ఫస్ట్ టోకన్ ఉందండి దగ్గర, ఉంది, నిన్న ఇచ్చారు ఇంటి దగ్గరకు వచ్చి, ఇవాళ వచ్చిన అన్నడే వచ్చి ఇచ్చిన ఇంటి దగ్గర శ్రీలక్ష్మి ఎక్కడ ఉంటారు అమ్మ? విఠలేశ్వర టెంపుల్, విఠలేశ్వర టెంపుల్ శ్రీనివాస యాదవ్ యాదవ్ గారు ఇస్తున్నారు సుజాత సుజాత టోకన్ ఉందా మీ దగ్గర? సార్ అన్న వచ్చి ఇచ్చిన టోకన్ రోజు తీసుకుంటుంది, ఇవాళ వచ్చా మాకు ఇచ్చి నిన్న టోకన్ ఇచ్చి టోకన్ ఇచ్చి ఇవాళ వచ్చి తీసుకుంటుందా? భార్గవి భార్గవి ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడ ఉంటా, టోకన్ వచ్చి ఇచ్చిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఇస్తున్నారు. అర్థమైందా? ఈ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి కావు అన్ననే ఆయన సొంత ఖర్చులు ఇస్తున్నాడు. అనాజీ అప్కా నామ్ నజీర్ గడ్డం సినిమా నజీర్ అప్కా నామ్ నజీర్ భాయ్ కా రేతే నజీర్ భాయ్? యే ట్రాఫిక్ పులిస్ ఏ బస్తీ మే రేతే? హా ఏ బస్తీ ఫోన్ దేరే మాలూమ్ అయ్యే గడ్డం సింగ్ ఆ గడ్డం శ్రీనివాస్ యాదవ్ దేరే ఉన్ జాతి ఖర్చు దేరే గవర్నమెంట్ కా వరా నే హోతా గవర్నమెంట్ దేరే సో ఓ అలగే ఏ అలగే ఠీక్ హై సార్ థాంక్ యూ. మహేందర్ ఎక్కడ ఉంటావు? మహేందర్ అశోక్ బజార్ అశోక్ బజార్ టోకన్ ఇచ్చిందా మీకు? ఆ ఇచ్చిందా అన్న వచ్చి ఇచ్చిందా టోకన్? అన్న వచ్చి ఇచ్చింది నిన్న కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఏ కాలేజ్? కేశవ మెమోరియల్. కేశవ మెమోరియల్ అన్ననే వచ్చి ఇచ్చిన ఎవరి ఇచ్చింది? ఎవరి ఇచ్చింది తెలుసు? గడ్డం శ్రీనివాస్. గడ్డం శ్రీనివాస్ యాదవ్. మహేష్ ఎక్కడ ఉంటాము? అశోక్ బజార్. అశోక్ బజార్ దొరికితే తెలుగు అయింది? తెలుగు. అన్న వచ్చి ఇచ్చిందా మీరు టోకన్? అన్న వచ్చి ఇచ్చింది. ఎవరి ఇచ్చింది తెలుసా? గడ్డం శ్రీనివాస్ యాదవ్. శ్రీనివాస్ యాదవ్ ఇస్తున్నారు. మనమ్మ సార్. మనమ్మ ఏడుంటావు? మనమ్మ విఠలమ్మ గుడి. విఠలమ్మ గుడి దగ్గర ఉంటావా? అన్ననే వచ్చి ఇచ్చిందా టోకన్? శ్రీనివాస్ అన్న ఇచ్చాను సార్. శ్రీనివాస్ అన్న ఎవరి ఇస్తారు తెలుసు కదా మీకు? తెలుసు సార్. లక్ష్మి. లక్ష్మి అమ్మ ఎవరి ఇస్తారు తెలుసా మీకు? సీనా అన్న ఇస్తుంది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన సొంత ఖర్చులు తెలుస్తున్నారు మీకు? సార్ గవర్నమెంట్ ఇచ్చేది అది వేరే ఉంది, పన్ను ఖర్చు నుంచి ఇది వేరే. సార్ రమేష్ అన్న ఎక్కడ ఉంటారా? ఉస్మాన్ షాయ్. ఉస్మాన్ షాయ్. ఉస్మాన్ షాయ్ టోకన్ దియే ఘర్ పే ఘర్ ఘర్ టోకన్ దేరే లక్ష్మీబాయ్ ఏంటారమ్మా? ఉస్మాన్ షాయ్. ఉస్మాన్ షాయ్ ఉంటారా? అన్న వచ్చి ఇచ్చిందా మీకు? ఏం పని చేస్తారమ్మా? సుజాత అన్ననే వచ్చి ఇచ్చిన టోకన్? రోజు రోజు ఇస్తున్నారు ఇక్కడ తెలుసా మీకు? టీఆర్ఎస్ ఇస్తారని తెలిసింది. టీఆర్ఎస్ వాళ్ళు కాదు, టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేది అది వేరే, బ్యాంకులకు అమౌంట్ పంపిస్తారు కదా. ఈ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న అంటాడు ఇంట్లో ఆయన సొంత ఖర్చులతో ఎవరు ఉపాసం ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఇస్తున్నాడు. టీఆర్ఎస్ వాళ్ళు కాదు, అన్న కూడా టీఆర్ఎస్ పార్టీ లీడరే, ఈయన సొంత ఖర్చులతో ఇస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ సాబ్ ఇచ్చేది అది వేరే ఉన్నది, బ్యాంకులో వచ్చే అమౌంట్ గిట్ల ఉంది కదా అంతా ఇష్టం. టోకన్ దియే శ్రీనివాస్ యాదవ్. శ్రీనివాస్ లక్ష్మి ఎక్కడ ఉంటారమ్మా? ఉస్మాన్ షాయ్. ఉస్మాన్ షాయ్ ఉంటారా? అన్ననే వచ్చి ఇచ్చిన టోకన్? వీడియో తీసుకోవాలి భాయ్. లైన్ మే ప్రవీణ్ కుమార్ కారెత్తు సార్ ఇంకా బ్యాక్ సైడ్ బస్సులో
ప్రవీణ్ కుమార్ అన్న ఆకే టోకన్ ఇది ఆపు గర్పే ఆకే టోకన్ ఇది ఇంటికి వచ్చి టోకన్ ఇచ్చి ఇంటికి వచ్చి టోకన్లు ఇచ్చింది ఎవరి సిన్ తెలుసా అన్న మీకు శ్రీనివాస్ అన్న నుంచి శ్రీనివాస్ గవర్నమెంట్ నుంచి కాదు ఇది అన్న శ్రీనివాస్ ఫౌండేషన్ నుంచి అన్న ఆయన సొంతంగానే ఇస్తున్నాడు చాలామే బాబు హేమంత్ కుమార్ హేమంత్ కుమార్ कहाँ के आप बिहार का बिहार के आपको टोकन मिला हाँ जी रूम पे आके क्या काम करते हैं आप प्रिंटिंग प्रेस में प्रिंटिंग प्रेस किधर इधर गोलीगुड़ा चमन में हाँ गोलीगुड़ा आसमान शाही गोलीगुड़ा कहाँ से बोले आप कौन से स्टेट से बिहार का बिहार के कितने आदमी आपके साथ और मैं अभी अकेले हूँ अच्छा अभी अकेले आप हाँ आ गया है ना आपका नाम नंदीश्वर है ना नंदीश्वर 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 कहाँ ना यहीं रहते हैं हाँ शाही अना के टोकन दिया आप ఉస్మాన్ షాయి మీద అన్నాక అక్కి దిగట్టాడు ఉస్మాన్ షాయి మీద పోందేరే మాలూమ్ నా ఉస్మాన్ షాయి పోందేరే మాలూమ్ మాలూమ్ పోందేరే బై బై డెరో జా డెరో శ్రీనివాస్ అండి ఉస్మాన్ షాయి ఏం పేరు చెల్లెని ఇది చెప్తున్నారా ఏం పేరు సరిత ఏడుంటామ్మా ఉస్మాన్ షాయి ఉస్మాన్ షాయిలు ఉంటావు అన్న వచ్చి టోకర్ ఇచ్చింది అవి ఎవరిస్తుంది తెలుసా కెనామే అప్ప ఎల్లుబాయి ఎల్లుబాయి టోకన్ హ్యాప్ అప్ప టోకన్ టోకన్ क्या नाम है आपका मीरा मीरा कहाँ रहते आप इधर बाजू में बाजू में रहते टोकन दिए आपने आके दिए टोकन आपका नाम मामी सुनीता सुनीता आप भी यहीं रहते कहाँ रहते आप पीछे कौन से बस्ती है उस्मा बोल दे रहे मालूम है जी नहीं बंद बंद है ना पूरा काम को जाने का चांस नहीं है बाहर निकलने का नहीं है सर तो आप भी ले आके घर पे किसी को भी बाहर नहीं निकलने देना जी समझे अपन अंदर रहे तो क्या है कोरोना को भगा सकते हैं ज्यादा दिन अंदर रहने का जरूरत नहीं पड़ता बिल्कुल सर नहीं ऐसे बाहर घूमते रहे समझो तो बीमारी बढ़ते रहता नहीं नहीं सर राइट एक को एक लगना नहीं निश्चय नमस्ते साहब नमस्ते आप इनको श्रीनिवास यादव साहब आके दिए इनको रहने को घर शाहिदा है शाहिदा नहीं है साहब घर नहीं है बहुत गरीब आदमी है मजीद के सहारे रहते बेचारों को घर नहीं है रहने को वहाँ से भी हटो बोल रहे बेचारों को ऐसे लोगों को घर देना चाहिए गवर्नमेंट साहब मिलता मिलता मेहरबानी दिलाते फिर ऐसे लोगों को दिला दो मेहरबानी आपकी बिल्कुल టాకింగ్ రాదు మన టాకింగ్ ఏం లేదు నీకు వచ్చింది మాట్లాడు ఇంట్లో మాట్లాడవా రాజు సార్ రాజు రాజు సార్ టోకన్ ఇచ్చిందా ఎవరు ఇచ్చింది తెలుసా మీకు ఎవరు ఇస్తారు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ ఇస్తున్నారు శ్రీనివాస్ యాదవ్ గవర్నమెంట్ నుంచి అది వేరే మళ్ళీ ఇది కూడా ఇస్తుంది కట్టిస్తుంది అన్న సేవ అయితే మంచిగా చేస్తుంది సార్ తెలుసుందా తప్పకుండా సార్కి ఓటు కంపల్సరీ ఓటా ఓట్లో నిలబడతారా సార్ కంపల్సరీ సీను సీను బాయ్ క్యా కామ్ కర్తే మేము మందిర్ మీద జాడు మారు జాడు శివా శివా ఈ దిశ మంచి
यादव फाउंडेशन के ओर से चेयरमैन साहब गड्डम श्रीनिवास यादव साहब आज चौथे दिन का चावल दाल तेल जो भी है घर में जो ज़रूरत के आइटम आए राशन हर दिन 200 400 500 आदमी तक पैकेट्स बना के घरों को पहुंचा रहे और घर को जाके देख रहे इनको ज़रूरतमंद है या नहीं है उन पे घर पे जाके पूरा वेरीफाई करके सबको टोकन देके यहाँ ऑफिस से बुला के सबको अपना सेवा कर रहे। अभी पूछेंगे अभी नरेंद्र मोदी साहब प्राइम मिनिस्टर साहब अपने 19 दिन का लॉकडाउन और बढ़ाए और इनका आगे कब तक करेंगे और कैसा करेंगे आगे कुछ इसमें चेंजेस करने वाले हैं क्या है। गड्डम गंगाधर यादव साहब चेयरमैन गड्डम गंगाधर यादव फाउंडेशन के साथ से बात करेंगे। मोदी साहब कल जो ऐलान किया है मई 3 तक ये दूसरा फेस का दूसरा चरण में है थर्ड मई तक जाए जो लॉकडाउन किया है उससे पहले मोदी साहब और सीएम साहब दोनों मिलके हमारे को ये 30 तारीख का जो लॉकडाउन हमारे को बताया गया वो ये हम एक फर्स्ट फेस में हम कंसीडर करें। ये फर्स्ट फेस में हम ये है ना 25,000 लोगों को हम जो है ना ये नित्यावश्यक वस्तु वितरण करने का एक संकल्प लिया गया है। इस संकल्प को पूरी ताकत के साथ हम कर रहे हैं। हम जो है ना ये कार्यक्रम को एक पुण्य कार्यक्रम के हिसाब से देख रहे हैं एक यज्ञ के हिसाब से देख रहे हैं। डेली स्लमों में जो आर्थिक पीड़ित लोग रहते हैं उनको पहचाना जा रहा है उनके घर में बातचीत हो रहा है फिर उनके बाद उसको टोकन दिया जा रहा है टोकन दे के नेक्स्ट दिन उनको फाउंडेशन ऑफिस में बुलाया जा रहा है और पूरी कोरोना का जितने भी प्रिकॉशंस रहते जो मास्क नहीं है सवालों को मास्क दे रहे जो सैनिटाइजिंग पूरा ये एरिया पूरा सैनिटाइजिंग करा रहे और जो लोग लेने के लिए पैकेट लेने के लिए अंदर आते हैं उनके हाथों को भी सैनिटाइजिंग कर रहे करके ये जो पूरा जितना भी ये कोरोना का प्रिकॉशंस जो भी है जो गवर्नमेंट हमारे को जो बता रही है उसका पूरा आचरण करते हुए उसका काम निभाते हुए हम ये वितरण का काम जो नेसेसरी आइटम्स का काम वितरण जो कर रहे हम पूरी ताकत के साथ कर रहे इसके अंदर मैं एक धन्यवाद पुलिस ऑफिशियल्स को मैं धन्यवाद करूंगा और एमसीएच स्टाफ को भी धन्यवाद करूंगा और खास करके जो यहाँ पर लोग हैं वो समझ चुके हैं एक हम एक सिस्टमेटिक एक कर रहे हैं बोल के उसके दौरान उन लोग भी हमारे को सहयोग दे रहे हैं उनको हमारे साथ में आ रहे हैं उन लोग हमारे काम को समझ रहे हैं। अब वो पूरा स्ट्रीमलाइन हो गया एक एक एरिया कंप्लीट करते 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 हम आज को चौथा दिन हो गया और अभी तक हमारा 5,000 पैकेट चले गया और हम यही ये फर्स्ट फेज में 25,000 पैकेटों का जो संकल्प लिया ये हो जाएगा फिर बाद में 25,000 जो बढ़ा दिया है उसका भी एक 25,000 ये कंटिन्यू प्रोसेस रहेगा। आप देख रहे हैं रोज आना यहाँ पर कितना भीड़ रह रहा है कितना थोड़े बहुत एक 10% अब हम भी छूट दे रहे हैं जैसा कि कहीं हम जो बस्ती में गए जब हम नहीं है ताला था वैसा है फिर आते फिर थोड़े बहुत रिकमेंडेशन वो सब एक चलाते हुए आज को एक विजयवंतम टोकन नहीं रहने से भी अगर आके अपनी मजबूरी बताए तो उनको भी दे दे रहे बिना टोकन के लिए बिना टोकन के लिए ये टोकन ऐसे वालों को देने के बाद बिना टोकन ऐसे वालों को बाद में दे रहे उनको साथ में मिला के नहीं दे रहे उनका आधार कार्ड उनका पूरा चेक करके हम जो है ना वो बस्सी के लीडर को बुला के वो सही भी बस्सी में है अगर छूट गया तो उनको दे रहे। आपका इंटेंशन गलत आदमी को नहीं जाना जिसको ज़रूरत है उसी को जाना इसलिए आप आधार कार्ड चेक कर। मैं यही एक ही बात बोलता हूँ अगर गलत आदमी के नहीं भी अगर पहुँचा तो उन्होंने गलत हाथों में ये पैकेट नहीं जाना ऐसा नहीं कि उन लोगों कुछ गलत कर रहा है ऐसा नहीं हम उनको ये समझा रहे कि अगर आप ये छूट अगर दे दिए तो दूसरों को फ़ायदा होगा वो फाउंडेशन दिए वैसा गड्डम श्रीनिवास यादव दिए वैसा नहीं है बल्कि आप ही दिए वैसा है। आप अगर आप फाइनेंशियली साउंड है आर्थिक परिपुष्टि है तो आपके हाथ में अगर टोकन गया हम उनसे मांग कर रहे हैं कि ये टोकन नहीं ऐसे वालों को दे दो ताकि आप दिए वैसा ही रहता मगर गड्डम फाउंडेशन दिए वैसा नहीं रहता गड्डम श्रीनिवास यादव दिए वैसा नहीं रहता। ये गड्डम गंगाधर यादव फाउंडेशन का एम
जिसको खाना नहीं है उनको खाना पहुंचाना, चाहे आपके हाथ से पहुंचाओ या फाउंडेशन चेयरमैन के हाथ से पहुंचाओ, एक ही बात है, आप ही चेयरमैन समझो बस। मैं चेयरमैन के नाते सभी जनता को जो अगर हमारे जो टोकन गलत हाथों में, माने जो आर्थिक पुष्टि है उनके हाथों में अगर गया तो उन लोग पकड़ के आए, हम उनको अवेयरनेस कर रहे हैं, भाई साहब आपको शक्ति है आप कर लेने का, ये टोकन जो है ना दूसरे आप कोई गरीब को दे दो, आप ही दे दो ताकि आप भी वैसा रहता, ये अवेयरनेस हम कराते रह रहे, वो अवेयरनेस को जनता भी मानते जा रही और उसके साथ ही साथ उन लोग हमारे से काम में भी जुड़ रहे हैं उन लोग, ये बहुत बढ़िया एक महत्वपूर्ण जो है ना हमारे हमारे लिए ये एक अच्छी चीज़ है। लॉकडाउन जब तक चलते रहेगा आप इसी तरह पब्लिक का सेवा करते रहेंगे, पब्लिक के साथ रहेंगे? पब्लिक का सेवा तो हम जारी रखते हैं, जब फाउंडेशन पैदा हुआ इसका संकल्प एक ही है, जो भी आर्थिक लोग हैं जो भी पीड़ित लोग हैं उनके साथ फाउंडेशन ठहरना है, उनके साथ उनके कंधे पे कंधे मिला के हम है बोल के एक मानसिकता का जो बल है उनको देने का है, हम वही कारण हिम्मत दे रहे हैं। और जितने भी हम आंगनवाड़ी का है, सेल्फ हेल्प ग्रुप का है, अब सेल्फ हेल्प ग्रुप वाले अभी कमिश्नर साहब जीएचएमसी कमिश्नर साहब ये मास्क बनाओ बोल के फाउंडेशन को एक ऑर्डर दिया तो हम मास्क बना के सेल्फ हेल्प ग्रुप को दिए, फिर आंगनवाड़ी टीचर्स को जब बुलाए उनके लिए जो वहाँ पर नेसेसरी गुड्स जैसे नेसेसरी फ़ैन नहीं है, अलमारी नहीं है, वो दिला रहे हैं, बच्चों को ड्रेस प्रोवाइड भी हम कर रहे हैं। आप एक मिनट आप देख ये आंगनवाड़ी के जो बच्चों का है ये हम जो है ना ये आंगनवाड़ी बच्चों के लिए स्कूल यूनिफॉर्म बनाया गया है आंगनवाड़ी बच्चों के लिए, ये फाउंडेशन की ओर से बना, फाउंडेशन की ओर से। आंगनवाड़ी बच्चों में क्या हो रहा बोले तो बच्चे नीटनेस नहीं आने से टीचर उनको पढ़ाई में दिक्कत कर रहे हैं, तो हम जो है ना फर्स्ट उनको एक यूनिफॉर्म बनना है, उनको एक अच्छा एक नीटनेस बनाना है तो ताकि टीचर भी आके उनको बैठे और वहाँ पर उनको पढ़ाई उनको लर्निंग दे सके, तो वहाँ पर फैंस नहीं है तो फैन, अलमारी नहीं है तो अलमारी, ये जो है ना फाउंडेशन पिछले दो साल से करते आ रही है और ये कोरोना के कारण जो है ना ये काम में थोड़ा बहुत अंतराय वो हुआ दिक्कत हुआ, फिर जैसा कि ये कोरोना का ये लॉकडाउन खुलेगा फिर ये काम भी हम लेंगे, हमारा एक ही फाउंडेशन के लिए हर एक काम जो पीड़ित लोग हैं उनका जो भी काम फाउंडेशन के नज़र में आ गया अगर उन लोग हमारे से संपर्क हुए हमारे से शक्ति कितना बनता उतना करने के लिए हम आगे आएंगे। थैंक यू सर।